బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. జోనోసిస్ డే సందర్భంగా పాడేరు పశుసంవర్ధక శాఖ కార్యాలయం వద్ద పెంపుడు కుక్కలకు ఉచిత ర్యాబిస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగొల్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అత్యాధునిక వెటర్నరీ ఆపరేషన్ థియేటర్ను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో వెటర్నరీ వైద్య సిబ్బంది కొరత అధికంగా ఉండేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో వెటర్నరీ సిబ్బంది కొరత తీరిందన్నారు. విశాఖ ఏజెన్సీ పరిధిలో గల 11 మండలాల్లో 133 మంది వెటర్నరీ అసిస్టెంట్ల నియామకం జరిగిందని తెలిపారు. పెంపుడు కుక్కలకు ఏ విధంగా టీకాలు వేస్తున్నామో అదే విధంగా వీధి కుక్కలకు కూడా ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థ సహకారంతో వ్యాక్సినేషన్ వేయాలని పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి రవికుమార్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాడేరు సర్పంచ్ కొట్టగొల్లి ఉషారాణి, గ్రామ పెద్ద కొట్టగొల్లి సుబ్బారావు, వైసీపీ నాయకులు శతక బుల్లిబాబు, సింహాచలం గిడ్డి విజయలక్ష్మి, నవీన్, ఎస్వివి రావణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో పాడేరు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వెటనరీ హాస్పిటల్కి ఈరోజు రావటం అండ్ ఈరోజు జునోసిస్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్ రవికుమార్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఏదైతే పెట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా వ్యాక్సినేషన్ వేయించాలని ఒక లక్ష్యంతో ఈరోజు ఈ హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అంటే రానున్న లైక్ ధరలు మారుతూ ఉన్నాయి, రోజులు మారుతున్న తరుణంలోని ప్రతి ఒక్కరు కూడా పెట్స్ని ఇంట్లో పెంచుకోవాలనే అదొక సాంప్రదాయానికి అందరు కూడా వెళ్తున్నారు. అండ్ ఈరోజు ఏజెన్సీ చరిత్రలోనే నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఇక్కడ వేయటము అండ్ ఈరోజు మనం ఆపరేషన్ థియేటర్ కూడా ఈరోజు మనం ప్రారంభించుకోవటం జరిగింది. సో పెట్స్కి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలైన ట్రీట్మెంట్ చేసేదానికి ఆల్మోస్ట్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు మనం ప్రొవైడ్ చేయటం జరిగింది. అండ్ అదేవిధంగా డాక్టర్ గారు నోటీస్లో మేము కూడా పెట్టడం జరిగింది ఏంటంటే చాలా వరకు స్ట్రీట్ డాగ్స్ అనే సమస్య అయితే మాత్రం ఏజెన్సీలో ఉంది. సో వాటన్నిటికి కూడా ఒక ఎన్జిఓస్తో టైఅప్ చేసుకొని వాటికి కూడా వ్యాక్సినేషన్ ప్రక్రియ లేకపోతే అది ఇంకేమైనా ప్రాసెస్ ఉంటే కనుక అవి చేసుకునేదానికి అండ్ ప్రజలకి దానివల్ల ఇబ్బంది కలగకుండా ఉండేదానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాయకత్వంలోని ఈరోజు సచివాలయాలు అనే కాన్సెప్ట్ రావటము, ఎందుకంటే గతంలో మేము చూసినప్పుడు వెటనరీ డాక్టర్స్ అనేది చాలా అరుదుగా ఉండేవారు, కానీ ఈరోజు వాళ్ళకి సపోర్టింగ్గా ఈరోజు వెటనరీ అసిస్టెంట్స్ అనేవాళ్ళు చాలామంది రిక్రూట్ చేసుకోవటం, ఈరోజు ఏజెన్సీ 11 మండలాల్లోనే దాదాపుగా 133 మెంబర్స్ ఈరోజు వెటనరీ అసిస్టెంట్స్ అందరూ ఉన్నారు అండ్ వాళ్ళ సహాయంతో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి మనకి క్యాటిల్ ఏదైతే ఉందో వాటికి టైంలో వ్యాక్సినేషన్ కానీ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఆ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళకి ఇమీడియట్గా అసిస్టెన్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు మనకి మిల్క్ ఏదైతే మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అదేవిధంగా మిల్క్ కలెక్షన్ యూనిట్స్ అనేది కూడా ఈరోజు నియోజకవర్గ పరిధిలో మనం తగిన ప్లేస్లో మనం అలాట్మెంట్ చేసుకోవటం జరిగింది, ఆ శాంక్షన్స్ కూడా రావటం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి మహిళల్ని కానీ ఆ పాడి ఎవరైతే ఈ యానిమల్స్ క్యాటిల్స్ ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి అమూల్తో టైఅప్ చేసి వాళ్ళకి జీవనోపాధి అంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరిచే విధంగా కూడా చేయాలన్న ఒక ఆలోచనలో ఈరోజు ప్రభుత్వం ఉంది. కాబట్టి డిపార్ట్మెంట్ పరంగా కూడా అన్ని రకాలైనటువంటి మేము ఏర్పాట్లన్నీ కూడా గవర్నమెంట్ తరఫున చేయిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.